గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొద్దిగా మిక్స్డ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్, నాస్డాక్, ఎస్ఎన్పి 500 ఇలా మూడు ప్రధాన ఇండిసెస్. ఎస్ఎన్పి అయితే మొదటిసారిగా 3400 మార్కును క్రాస్ చేసింది. అలాగే నాస్డాక్ మరొక ఫ్రెష్ హై. ఇన్ఫ్యాక్ట్ నాస్డాక్ అండ్ నౌ ఎన్ఎస్సి మన నిఫ్టీ 50 రెండు దాదాపుగా 100 పాయింట్లు అటు ఇటుగా సమాన స్థాయిలో ఉన్నాయి. సో ఇది మనం చాలా సంవత్సరాల తర్వాత జరిగిన పరిణామం ఇది. సో అటువంటి ఒక రికార్డ్ విన్నింగ్ స్ప్రీ అనేది మనం నాస్డాక్లో చూస్తూ ఉన్నాం. థ్యాంక్స్ టు టెక్ స్టాక్స్, యాపిల్ ఫర్ ఇన్స్టాన్స్. యాపిల్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు $2.15 trillion. సో త్వరలోనే యాపిల్ ఒక షేర్ని 4 షేర్లుగా విభజిస్తున్నారు, స్ప్లిట్ చేస్తున్నారు. సో దాంతో ఒక స్ట్రాంగ్ రన్ అనేది మనం యాపిల్ షేర్స్లో చూస్తున్నాం. లాస్ట్ ఈ ఇయర్లో ఇప్పటిదాకా చూస్తే 71% మనకు యాపిల్ షేర్స్లో ఒక ర్యాలీ కనిపించింది. సో $2 trillion మార్కెట్ క్యాప్ ఈ మధ్యన టచ్ చేసింది. నిన్న కూడా $500 పైన క్లోజ్ అయింది యాపిల్ షేర్స్ క్లోజ్ కావడం చూసాం. సో ఇప్పుడు మనకు యాపిల్ మొత్తం మార్కెట్ క్యాప్ ఎంత అంటే ఫుట్సీ యూకేలో అక్కడి మార్కెట్ ఇండెక్స్, అది FTSE 100 అంటారు, FTSE FTSE 100. ఇది యూకేలో బెంచ్ మార్క్ ఇండెక్స్. సో మొత్తం FTSE 100 మార్కెట్ క్యాప్ ఎంతో యాపిల్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం అంత కనిపిస్తుంది. సో టిమ్ కుక్ ఆయన 2011లో సిఇఓగా బాధ్యతలు స్వీకరించారు యాపిల్కి. అప్పటి వరకు లెజెండరీ స్టీవ్ జాబ్స్ రోల్లోకి ఆయన రావడం, ఆయన వచ్చినప్పుడు రకరకాల విమర్శలు, సరే వ్యక్తిగత విమర్శలు పక్కన పెడితే, ఆయన వ్యక్తిగత జీవనానికి సంబంధించిన విమర్శలు పక్కన పెడితే అసలు ఈయన ఏమాత్రం సాధించగలుగుతాడు, ఇలా పెదవి విరిచిన వాళ్ళు చాలామంది. సో ఆ తర్వాత నుంచి ఆయన 2011లో కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇందాక రీసెర్చ్ చేస్తూ ఉన్నాను నేను. సో అప్పుడు మార్కెట్ క్యాప్ వాజ్ అరౌండ్ 360 బిలియన్ డాలర్స్ 2011లో. సో అక్కడి నుంచి ఇప్పుడు వచ్చిన $2.15 trillion ఆల్మోస్ట్ 7 టైమ్స్ పెరిగింది మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ యాపిల్ అప్పటి నుంచి. అలాగే లాస్ట్ 16 డేస్లో $360 బిలియన్ ఎప్రిసియేషన్ ఇన్ మార్కెట్ క్యాప్ కనిపించింది. అంటే టిమ్ కుక్ 2011లో బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉన్న మార్కెట్ క్యాప్ జస్ట్ ఇన్న ఈ లాస్ట్ 16 డేస్లో రావడం చూసాం మనం. సో అటువంటి ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ యాపిల్ ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ జస్ట్ అరౌండ్ 33 టైమ్స్ ఆఫ్ పిఈ. సో అంటే మార్కెట్కి పెద్ద ప్రీమియం ఇంకా ఏమీ కనపట్టలేదు మనకు యాపిల్ షేర్స్ సంబంధించి. సో అటువంటి ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ టెక్ షేర్స్లో, యాపిల్ లాంటి స్టాక్స్లో చూస్తున్నాం. మన దగ్గర ఇంకా టెక్ స్టాక్స్ అంత స్ట్రాంగ్గా మనకు పెర్ఫామ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్లో కొంత చూసాం, ఒక క్యాచప్ యాక్ట్ అనేది, బట్ ఇంకా చాలా బాకీ ఉంది రిలయన్స్ లాంటి స్టాక్స్లో. సో అందుకనే మన మార్కెట్స్ ఇప్పటికీ కూడా ఇంకా ఈ ర్యాలీస్ తర్వాత కూడా ఇంకా స్టీమ్ ఉంది, ఇంకా పొటెన్షియల్ ఉంది. ఎస్పెషల్లీ బ్రాడర్ మార్కెట్స్లో భారీ లాభాలు చూస్తున్నాం మనం. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ నెలలో 11% పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 15% పెరిగింది. సో డోంట్ జస్ట్ గో బై నిఫ్టీ, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక 10-15 స్టాక్స్ మాత్రమే పెరుగుతున్న మార్కెట్ కాదు. ఇది బ్రాడర్ మార్కెట్ ర్యాలీ అనేది మనం చూస్తూ ఉన్నాం. చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ మార్కెట్స్. అలాగే స్టాక్ రొటేషన్ కొనసాగుతోంది. పొజిషనల్ ట్రేడ్స్ తీసుకున్న వాళ్ళకి ఏ ప్రైస్ దగ్గర తీసుకున్నా కూడా మార్కెట్ ఏదో ఒక సమయంలో డబ్బులు ఇస్తుంది. అలాగే పాకెట్స్ ఆఫ్ మూమెంటం విస్తారంగా కనిపిస్తున్నాయి. ఒక స్టాక్, ఒక కౌంటర్, ఒక సెక్టర్ ఇలా కాకుండా, ఫర్ ఇన్స్టాన్స్ ఈ మధ్య కాలంలో ఇటీవల మనకు కుటుంబరావు గారి ఫేవరెట్ సెక్టర్ పిఎస్సీ స్టాక్స్ డిసిన్వెస్ట్మెంట్ వార్తలు వస్తుండటంతో కారణంగా పెరిగాయి. అలాగే ఒక్కొక్క సెక్టర్ రొటేషన్లో భాగంగా మారుతూ ఒక చక్ర భ్రమణం అనేది మనకు కొనసాగుతోంది. అది మనకు ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. సో అయితే ఎవరైతే గ్యాప్స్ని చేజ్ చేస్తున్నారో, ఎవరైతే బ్రేక్అవుట్ సమయం కోసం ఎదురు చూసి దాన్ని చేజ్ చేస్తున్నారో, వాళ్ళకి మాత్రం డబ్బులు రావడం లేదు. అది జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే డిప్స్లో కొంటున్నారో చక్కగా ర్యాలీస్లో ప్రాఫిట్ చేసుకోవడానికి. అండ్ నిన్న కూడా మనం, నేను మళ్ళీ చాలా రోజులు బ్రేక్ తర్వాత వచ్చిన సందర్భంగా చెప్పడం జరిగింది, ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, అట్లీస్ట్ 20%, 30%, 50%. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మార్కెట్స్లో మనం ఊహించడం కష్టం. సో ఇంత చక్కటి ప్రాఫిట్స్ వచ్చిన సందర్భంలో
ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే తర్వాత మనల్ని మనమే నిందించుకోవాల్సి వస్తుంది. సో వీక్ స్టాక్స్లో ఎస్పెషల్లీ ఏమిటయా వీక్ స్టాక్స్, ఫర్ ఇన్స్టాన్స్ టాటా మోటార్స్, లేకపోతే వోడాఫోన్, అవి ఫండమెంటల్స్ కంటే ఎక్కువగా పెరిగాయి. అటువంటి వీక్ స్టాక్స్లో కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోండి. అండ్ ఫర్ ఇన్స్టాన్స్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మంచి లాభాలు ఇచ్చింది. ఈ మధ్య మనం పీవైటీ సబ్స్క్రైబర్స్ కూడా రికమెండ్ చేసిన స్టాక్ ఇది. సో అటువంటి స్టాక్స్లో పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మిగతావి ట్రై టు రైడ్ ది వేవ్ ఫర్ సమ్ మోర్ టైం. ఇలాంటి పద్ధతిలో కనుక మనం పోర్ట్ఫోలియోస్ నిర్వహించుకోగలిగితే డెఫినెట్లీ ఒక చక్క ఎంజాయ్ చేస్తూ మనం పోర్ట్ఫోలియోస్ని మెయింటైన్ చేయొచ్చు. ఎల్ని సెవెంటున్నారు అడుగుదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. హలో. సో మనం ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. ఫ్రైడే తర్వాత నిన్న కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం మనం మార్కెట్స్లో. సో ఏమిటి, ఇక్కడ ఏమన్నా కొంత బ్రేక్ పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ర్యాలీకి, లేకపోతే ఇట్ విల్ సస్టైన్ అనుకుంటున్నారు? సస్టైన్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే పెద్దగా బ్రేక్ అంటే లేదు, కానీ ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ కింద అనుకోవచ్చు మనం. మహా అయితే ఇక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ కంటే ఎక్కువ కరెక్షన్ కూడా నాకైతే కనపట్టలేదండి. ఎందుకంటే నిన్న ఫైనాన్షియల్స్ లో ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ ద వే దే హ్యావ్ పార్టిసిపేటెడ్, ఎందుకంటే ఫుడ్సీలో రీఅలాకేషన్ అయ్యి ఫ్రెష్ బయింగ్ వస్తుంది, ఎఫ్ఐస్ నుంచి ఆక్తోటి ఆ కౌంటర్స్ అనేప్పటికీ ఏ విధంగా పెరిగిందో మనం చూసాం. కాబట్టి ఏదో ఒక సెక్టర్ సపోర్ట్ ఇస్తుంది, సపోర్ట్ ఇచ్చి నిఫ్టీని మాత్రం ఖచ్చితంగా 11,700 పైకి తీసుకెళ్లే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అది ఈ సెటిల్మెంట్ లో అవుతుందా లేకపోతే అర్లీ పార్ట్ ఆఫ్ నెక్స్ట్ సెటిల్మెంట్ లో అవుతుందా అనేది చూడాలి. అయితే సెలెక్టివ్ గా స్టాక్స్ ఏవైతే బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళి బయటకు వస్తున్నాయో వాటిలో బయింగ్ రావచ్చు. లైక్ అరబిందు దాదాపు 2 వారాల నుంచి బ్యాన్ లిస్ట్ లో ఉంది, నిన్న బ్యాన్ లిస్ట్ లో నుంచి బయటకు వచ్చింది. కాబట్టి మేబీ ఇవాళ అరబిందులో స్ట్రాంగ్ బయింగ్ వచ్చినా నేను సర్ప్రైజ్ గాను. ఇన్ఫాక్ట్ 1,000 రూపీస్ క్రాస్ అయ్యే పాసిబిలిటీ కూడా అరబిందులో క్లియర్ గా కనిపిస్తుంది. అట్లా బ్యాన్ లిస్ట్ లో నుంచి బయటకు వచ్చిన కౌంటర్ లో ఫ్రెష్ బయింగ్ వస్తుంది అనేది అందరూ ఆలోచించాల్సి వస్తుంది. జాగ్రత్తగా ట్రేడర్స్ ని అది గమనించమని చెప్పేసి అని చెప్తాను. ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ యాపిల్ $2 trillion మార్కెట్ క్యాప్ ఏ విధంగా క్రాస్ అయింది, మొత్తం దాదాపు 10 దేశాల జీడిపి కూడా 2 trillion కంటే కూడా ఎక్కువ లేదనమాట. అంటే వన్ సింగిల్ కంపెనీ ప్రపంచంలో ఎంత రోల్ ప్లే చేస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. మన దగ్గరికి వచ్చేసేపాటికి రిలయన్స్ లో సేమ్ ఈక్వలెంట్ గా మనం ఫ్రాంక్ స్టాక్ ఈక్వలెంట్ గా తీసుకుంటే కనుక రిలయన్స్ లో మాత్రం కన్సాలిడేషన్ కనిపిస్తుంది బిట్వీన్ 2000 to 2200. అండ్ 2200 కాల్ ఆప్షన్స్ అగ్రెసివ్ గా రైట్ చేశారు, అందుకని అన్లెస్ అది క్రాస్ అయితే కానీ ఫ్రెష్ బయింగ్ రిలయన్స్ లో రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఈ 3 డేస్ ఆఫ్ ట్రేడింగ్ అనమాట, అంటే థర్స్డే వరకు మాత్రం ఎఫ్ఎండ్ఓ సెటిల్మెంట్ అయ్యే వరకు మాత్రం మార్కెట్ లో స్టాక్ స్పెసిఫిక్ వ్యూ తీసుకుంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే ఇండివిజువల్ సెక్టర్ లో స్టాక్స్ లో షార్ప్ మూవ్మెంట్ రావచ్చు. నిన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పార్టిసిపేట్ అయినట్టు ఇవాళ డిస్ఇన్వెస్ట్మెంట్ స్టోరీ వస్తుంది, కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పార్టిసిపేట్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ పంజాబ్ సింధ్ బ్యాంక్ కానీ అలాంటి బ్యాంక్స్ అనమాట చిన్న బ్యాంక్స్ జంప్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా. ఇంకా మెటల్స్ లో ఇంకా స్టీమ్ కనిపిస్తుంది, ద వే హిందాల్కో డిక్లైన్స్ లో బయింగ్ ఎట్లా వస్తుందో చూస్తే కనుక. అండ్ మారుతి ఒకటి ఇవాళ డీసెంట్ రిటర్న్స్ ఇవ్వచ్చు. నిన్న క్లోజింగ్ లో బాగా బయింగ్ వచ్చింది మారుతిలో, ఎందుకంటే వాళ్ళు ఓవర్సీస్ పేరెంట్ కి అంటే సుజుకికి పే చేసే రాయల్టీ అమౌంట్ తగ్గించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. వన్స్ తగ్గిస్తానంటే పాజిటివ్, ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి. ఆల్ ఇన్ ఆల్ ఇట్ ఈ స్టిల్ బై అండ్ డిక్లైన్ బట్ ఏ సెక్టర్ లో మొమెంటం ఉందో ఆ సెక్టర్ కే స్టిక్ అయ్యి బయింగ్ లో ఉండటం బెటరు. అంతేగాని ఇంకా పెరగలేదు కదా అని చెప్పేసి అని బ్రాడర్ మార్కెట్ లో బి గ్రూప్ లో చిన్న చిన్న షేర్లు పికప్ చేస్తే మాత్రం స్టక్ అవటం ఖచ్చితంగా గ్యారంటీ అనమాట. కాబట్టి క్యాట్స్ అండ్ డాగ్స్ మాత్రం వెళ్ళొద్దు, అప్రమత్తంగా ఉండండి అని రిపీటెడ్ గా చెప్తున్నాను. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫాలో అవుట్ బయింగ్, చిన్న చిన్న ఆపరేటర్స్ లిక్విడిటీ లేని కౌంటర్ లో 10 times 20 times హ్యూజ్ వాల్యూమ్స్ చేసి లిక్విడిటీ క్రియేట్ చేయడం చూస్తున్నాం అనమాట చాలా క్యాట్స్ అండ్ డాగ్స్ కౌంటర్స్ లో. అక్కడ మాత్రం చాలా అప్రమత్తంగా ఉండమని చెప్తాను. రైట్. గుడ్ మార్నింగ్ బాల గారు. గుడ్ మార్నింగ్ వాసన్ గారు. సో మనం ఆఫ్కోర్స్ ఇండియాలో డిఫెన్సివ్ సెక్టర్స్ అంటే ఐటీ అండ్ ఫార్మా అని మనం పదే పదే అనుకుంటూ ఉంటాం. అండ్ ఎవరైతే హైబీటా సెక్టర్స్ లైక్ బ్యాంక్స్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో మనం ఎక్కువ రిస్క్ ఉందని అనుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఈ రిస్కీ సెక్టర్స్గా భావించే సైక్లికల్స్లో ప్రధానంగా మెటల్ కౌంటర్స్లో, మెటల్ కంపెనీస్లో ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తోందని చాలామంది చెప్తున్నారు. సో ఫర్ ఇన్స్టాన్స్ స్టీల్ ప్రైసెస్ దే ఆర్ కంటిన్యూస్లీ గోయింగ్ అప్. సో ఇంటిగ్రేటెడ్ స్టీల్
మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కంపెనీస్కి రాబోయే 1 to 1.5 years చాలా మంచి పీరియడ్ అని చెప్తున్నారు. సో మీరు ఎలా గమనిస్తున్నారు? యా అది మన స్టాక్ ప్రైస్ లో కూడా రిఫ్లెక్ట్ అవడం చూసామండి. మెటల్స్ లో డెఫినెట్లీ మనకి జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందల్ స్టీల్, ఈవెన్ టాటా ఇండాల్కో ఇటువంటి కౌంటర్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 3 మంత్స్ లో కూడా చూసాం. ఎందుకంటే ఒకటి మనకి డిమాండ్ పరంగా అది పెరుగుతుంది అండ్ ఇన్పుట్ కాస్ట్ కొద్దిగా తగ్గుతాయి అండ్ చైనా నుంచి ఇంపోర్ట్ బ్యాన్ ఆర్ కస్టమ్స్ డ్యూటీస్ స్టీల్ హైక్ ఇటువంటివన్నీ కూడా ఇక రాబోయే రోజుల్లో జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మెటల్ ఆన్ డిక్లైన్స్ డెఫినెట్లీ దే ఆర్ ఎ బై. ఇంకా లాస్ట్ 3 మంత్స్ కూడా పెరిగాయి కాబట్టి దీస్ మేబీ నాట్ లాంగ్ టర్మ్ మల్టీ క్యాప్ మల్టీబ్యాగర్ టైప్ స్టాక్స్ కాకపోయినా మనకి ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చిందో డెఫినెట్లీ సైక్లికల్స్ కానివ్వండి, మెటల్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ ఆటోస్ కూడా మీరు మెన్షన్ చేశారు. సమ్ ఆఫ్ ద ఆటో యాన్సిల్స్ అండ్ ఈవెన్ ఆటో స్టాక్స్ చూసుకుంటే డెఫినెట్లీ మార్చ్ లోపు నుంచి డబుల్ అయిన స్టాక్స్ కొనగా ఉన్నాయి. సో ఈవెన్ సచ్ సెక్టర్స్ విచ్ హావ్ బీన్ బీటెన్ డౌన్ అంటే బాగా షార్ప్ గా పడ్డవి ఫండమెంటలీ స్ట్రాంగ్ కౌంటర్ కెన్ ఆల్సో బి బాట్. సో మనకి డొమెస్టిక్ కన్జంప్షన్ ఇక ముందు పెరగబోతుంది, చాలా స్టీప్ గా ఉండే అవకాశం ఉంది అండ్ ఉన్న కంట్రీస్ అన్నింటిలోకి జీడిపి పరంగా ఐ థింక్ ఇండియా లుక్స్ ద బెస్ట్ అమాంగ్ ద వరల్డ్ టుడే, ద బెస్ట్. సో ఈ కారణం వల్ల సైక్లికల్స్ లో కూడా మనం కొద్ది కొద్దిగా అవకాశం వచ్చినప్పుడల్లా కొనుగోళ్లు చేయాలని అంటారు. వీఆర్ నాట్ ఎక్స్ట్రీమ్లీ బులిష్ బట్ అట్ ద సేమ్ టైం బెరిష్ తీసుకోకుండా ఫాస్ట్ ప్రాఫిట్స్ బుక్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఆటో ఆన్సిలరీ, మెటల్స్, మెటల్ రిలేటెడ్ స్టాక్స్ ఇటువంటి వాటిలో పొజిషన్స్ తీసుకోవచ్చండి. రైట్. అలాగే కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఫర్ ఇన్స్టాన్స్ నిన్న ఐషర్ మోటార్స్, కొంతమంది మెయిల్స్ కూడా పంపడం జరిగింది ఏంటి ఐషర్ మోటార్స్ స్టాక్ ఎందుకు ఒక్కసారిగా తగ్గిందని. స్టాక్ స్ప్లిట్ అండి వాళ్ళ రికార్డ్ డేట్, సో నిన్నటి నుంచి ఎక్స్ స్ప్లిట్ డేట్ అయిపోయిందనమాట. సో అందుకనే 10 రూపాయల ఫేస్ వాల్యూని ఇప్పుడు 1 రూపీ ఫేస్ వాల్యూగా మారుస్తూ ఉన్నారు. మనకు తెలిసిందే వన్ ఆఫ్ ది మోస్ట్ హై వాల్యూడ్ స్టాక్స్ ఐషర్ మోటార్స్, లైక్ పేజ్ ఇండస్ట్రీస్, ఎంఆర్ఎఫ్ వీటిలాగా. ఇప్పుడు అది 1 రూపీకి వస్తుంది కాబట్టి ఆ మేరకు నిన్న ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగింది. సో ఇక్కడ అట్రాక్టివా కాదా ఈ స్టాక్ కొనడం అంటే, ఈ మధ్య బాగా పెరిగింది కాబట్టి ఎప్పుడైనా డిక్లైన్స్ వచ్చినప్పుడు మాత్రమే కొనుక్కోవచ్చు ఐషర్ మోటార్ స్టాక్. చిన్న విరామం, విరామం తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. మనతో మాట్లాడేందుకు టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో మనకు అఫ్కోర్స్ ప్రతిరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇలాంటి ఇండిసెస్ గురించి మాట్లాడుకుంటాం, కానీ మిడ్ క్యాప్స్లో ఈ మధ్య మనం చాలా స్ట్రాంగ్ గెయిన్స్ చూస్తున్నాం. ఒక్కొక్క కౌంటర్లో 10% 20% రిటర్న్స్ అనేవి కామన్గా చూస్తూ ఉన్నాం అండ్ చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కౌంటర్స్లో. సో ట్రేడింగ్కి ఎలా ఉంటున్నాయి ఇటువంటి కౌంటర్స్? ఐ థింక్ ట్రేడింగ్ కూడా చాలా బాగుంటున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీపక్ నైట్రేట్ ఆల్మోస్ట్ 500-550 నుంచి చెప్పడం జరుగుతుంది. సో ఎవ్రీ టైమ్ అది 50 to 70 or 100 rupees డౌన్ సైడ్ ఆపర్చునిటీ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న 20% పెరగడం చూసాం. సో ఇలాంటి మూవ్స్ అనేది ప్రాబ్లీ మనీ ఫ్లడ్డింగ్ ఇన్ టు దోస్ స్టాక్స్ అండి. సో అలాంటప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ 1 week 10 days ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకు కూడా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్ లో ఇంకా ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్ ఆల్ టైమ్ హై హిట్ అవుతాయో అవి మేబీ 30-40 or 50% కూడా విత్ఇన్ 1 year పెరగటి ఇన్స్టెన్సెస్ చూసినాం. సో ఐ థింక్ స్పెషాలిటీ కెమికల్స్ వన్ షుడ్ డెఫినెట్లీ ఫోకస్. అఫ్ కోర్స్ డిపెండెడ్ ఇమీడియట్లీ కాకపోయినా కొద్దిగా టిప్స్ లో కొనొచ్చు. అదేవిధంగా నవీన్ ఫ్లోరిన్ అండ్ ఆర్తీ ఇండస్ట్రీస్ ఈ రెండు కూడా ఫోకస్ చేసి ఐ థింక్ వన్ షుడ్ బై. సో ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఏమవుతుందంటే వాల్యూ పెరిగింది కదా, డబల్ అయినాయి కదా అని చాలా మంది అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయరు. బట్ మనం చూస్తే కనుక హిస్టారికలీ అవే స్టాక్ పెరగటం మనం చూస్తున్నాం. సో హై వాల్యూ ఉన్న స్టాక్స్ ఆల్మోస్ట్ డబల్ అవుట్ అని చూసినాం కొన్ని ఇన్స్టెన్సెస్ లో, లైక్ జిఎంఎం, ఫోర్టులర్ కానీ ఇలాంటివన్నీ. సో ఐ థింక్ వాల్యూ పక్కన పెట్టి మేబీ క్వాంటిటీ తక్కువ తీసుకున్నా కూడా వీ కెన్ సమ్ డీసెంట్ రిటర్న్స్ అండ్ గుడ్ రిటర్న్స్ అని చెప్పొచ్చు. అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఫామ్ అవుతుందండి. సో 11,228 ఇప్పుడు 20-day మూవింగ్ యావరేజ్, ఇంతకుముందు ఆల్మోస్ట్ 10,700 దగ్గర ఉన్న మూవింగ్ యావరేజ్ ఇప్పుడు 11,200 దాకా రావటం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ 11,800 నుంచి 11,900 మధ్యలోకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది.
అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ చాలా పాజిటివ్ క్యాచ్ అప్ అయింది. లాస్ట్ 4 డేస్ గా మనం బ్యాంక్ నిఫ్టీ లాంగ్ క్రియేట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నాం. ఓన్లీ హర్డిల్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక 23,211 అనేది స్వింగ్ హై. సో ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ ఇక్కడ నుంచి పెరిగింది అంటే కనుక అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 500 to 600 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది. అండ్ మెటల్ స్పేస్ చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది అండి చార్ట్స్ లో. ఎప్పుడైతే మార్చ్ హైస్ బ్రీచ్ అయ్యే స్టాక్స్ అన్ని కూడా ఐ థింక్ జనవరి హైస్ వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది చార్ట్స్ ప్రకారం. మంత్లీ చార్ట్స్ తెలిస్తే ఫర్ ఇన్స్టెన్స్ టాటా స్టీల్ చూస్తే కనుక 394 మనకి మార్చ్ హై, సో అది కూడా బ్రీచ్ అయ్యి 426 దాకా వెళ్తున్న విషయం. సో ఇప్పుడు అరౌండ్ 500-520 వైపు అది ప్రయాణిస్తుందని చెప్పొచ్చు. సో ఎనీ డిప్స్ ఇన్ మెటల్స్ వన్ షుడ్ అక్యుములేట్ హెవీలీ అని చెప్పొచ్చు, బట్ స్టాప్ లాసెస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. రైట్. ఇక మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. టిఎస్ఎన్ మూర్తి మెయిల్ పంపించారు. ఆయన హుతుమకి పీపీఎల్ ఇవి ఈ షేర్ లాస్ట్ 2 సెషన్స్లోనే 27% పెరిగింది. సో ఆయన 1990లో కొన్న 100 షేర్స్ బోనస్ స్ప్లిట్ వీటన్నిటి కారణంగా 1500 షేర్స్ అయ్యాయట. హోల్డ్ చేయొచ్చా ఇక్కడ ఇలా, ఆర్ కొద్దిగా అమ్మేసి కొన్ని షేర్స్ అమ్మేసి తగ్గినప్పుడు కొనుక్కోవచ్చా? హుతుమకి పీపీఎల్, సో ఇది ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, మల్టీనేషనల్ కంపెనీ అండి అది. ఎస్పెషల్లీ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఇస్ డూయింగ్ వెరీ వెల్. అన్ని స్టాక్స్ ఆ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక టీసీపీఎల్ అవనివ్వండి, ఇది అవనివ్వండి, యూఫ్లెక్స్ అవనివ్వండి, అన్ని ప్రాఫిట్ డబ్బులు అవసరం ఉంటేనే ఆర్ వేరే బెటర్ స్టాక్ కనిపిస్తేనే షిఫ్ట్ అవ్వాలి. కానీ అదర్వైజ్ హోల్డ్ ఫర్దర్ గెయిన్స్ నియర్లీ అనదర్ 30-40% ఈ స్టాక్ లో వచ్చే పాసిబిలిటీ అయితే క్లియర్లీ కనిపిస్తుంది. రైట్. సో ఇట్స్ ఏ కంటిన్యూస్ వెల్త్ క్రియేటర్ అండి. డెఫినెట్లీ మీరు ఏదన్నా కొంత అలా యాక్టివ్గా ట్రేడింగ్ చేయగలిగితే ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా ఇస్తుంది ఈ స్టాక్. సో కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హలో సార్. నమస్తే సార్, శ్రీనివాస్ అండి బెంగళూరు. నమస్తే అండి, అడగండి శ్రీనివాస్. సార్ మీరు ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీ ఆరోగ్యం కుదిరిపోయిందని చాలా హ్యాపీగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ శ్రీనివాస్. హ్యాపీగా ఉంటారు మీరు చేసే హెల్ప్ కోసం. సో వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. 2 థింగ్స్ అండి. నాట్కో ఫార్మా 740లో హోల్డ్ చేసినా అండి, అది హోల్డ్ చేయొచ్చా, ఏమైనా ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? నెక్స్ట్ లక్ష్మీ మిషన్ వర్క్స్ ఇప్పుడు మళ్ళీ ఏమైనా పిక్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కానీ సార్? రైట్. నాట్కో ఫార్మా మిగతా ఫార్మా షేర్లతో పోలిస్తే అంతగా పెద్దగా పార్టిసిపేట్ చేయడం లేదు ఇది. బాలగారు ఏంటి ఇది, దీని నుంచి ఏదైనా వేరే అదర్ ఫార్మా స్టాక్ ఏదైనా ఇంకా అంటే ఇంకొంచెం ఎక్సైట్మెంట్ ఉండే కౌంటర్కి షిఫ్ట్ అవ్వచ్చు లేదా హోల్డ్ చేయొచ్చు దీన్ని? హోల్డ్ చేయమనే చెప్పానండి. సి బికాస్ నాట్కో ఇఫ్ యూ టేక్ ద లాస్ట్ 3 ఇయర్స్ హిస్టరీ, అంతకుముందు చాలా స్ట్రాంగ్ గా ఫార్మా స్టాక్స్ పర్ఫార్మెన్స్ లేనప్పుడు, ఫార్మా స్టాక్స్ ప్రైస్ పరంగా అంత రిటర్న్ లేనప్పుడు కూడా నాట్కో హాస్ గివెన్ ఎక్సలెంట్ రిటర్న్. బేసికలీ వాళ్ళు ఆంకాలజీ స్పేస్ లో ఉన్నారు కాబట్టి బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ లాస్ట్ 3-4 మంత్స్ లో కూడా లాట్ ఆఫ్ పేషెంట్స్ నాట్ గో టు ది హాస్పిటల్స్ ఆర్ దే డి నాట్ గెట్ ఎ ప్రాపర్ హెల్త్ కేర్ అనే చెప్పాలి. సో ఒక ల్యాగ్ ఎఫెక్ట్ ఉంటుంది నాట్కో ఫార్మాకి. సో ఇన్ మై ఒపీనియన్ నాట్కో ఫార్మా ఇస్ కరెంట్లీ హోల్డ్ అండి. ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ ఆంకాలజీ స్పేస్ లో, డెఫినెట్లీ ఇండియాలో ఐ థింక్ దే ఆర్ ఇన్ ద ప్రీమియర్ పొజిషన్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేనైతే ఉంచమంటాను. ఆన్ డిఫరెన్స్ ఐ థింక్ వన్ కెన్ బై నాట్కో ఫార్మా ఆల్సో. ఇక్కడ నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేయండి, ఎందుకంటే టెక్స్టైల్స్ హ్యాస్ బీన్ ద వర్స్ట్ సెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ కోవిడ్. ప్రపంచవ్యాప్తంగా జరిగింది ఇది, ఎందుకంటే గతంలో మనకి టెక్స్టైల్ అంటే వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ యునో జిన్నింగ్, స్పిన్నింగ్, ఫ్యాబ్రిక్ అండ్ గార్మెంట్స్, దెన్ హై ఫ్యాషన్. సో ఈ కారణం వలన టెక్స్టైల్ మిషనరీ, ఎస్పెషలీ టెక్స్టైల్స్ మనకి రీటైల్ సేల్స్ లేనప్పుడు మిషనరీకి ఎవరు మొగ్గు చూపరు. అండ్ లాక్డౌన్ మూలంగా హాఫ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ 75% ఆఫ్ ది వరల్డ్ వాజ్ కంప్లీట్లీ షట్ డౌన్. ఎల్ఎండబ్ల్యూ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ టెక్స్టైల్ మిషనరీ అండి. ఇక్కడ నుంచి మెల్లిమెల్లిగా ఎస్ఐపి మోడ్ లో నెక్స్ట్ 6 మంత్స్ to 1 year కొనుక్కుంటే ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ వన్ కెన్ డెఫినెట్లీ మేక్ గుడ్ మనీ ఇఫ్ యాజ్ ఎ 2 or 3 years. రైట్. శివరామ్ ప్రకాష్ మెయిల్ పంపించారు. లారస్ ల్యాబ్స్ కొన్నారట 730లో. ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ లేదా స్టాక్ స్ప్లిట్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చా? సో చాలా స్ట్రాంగ్ ర్యాలీ, నిన్న మళ్ళీ మరొక ఫ్రెష్ ర్యాలీ అనేది కౌంటర్లో చూసాం. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా ఇది లారస్ ల్యాబ్స్? హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఆయన ఎంత క్వాంటిటీ కొన్నారో తెలియదు. స్మాల్ క్వాంటిటీ కొంటే కనుక హోల్డ్ చేసి స్టాక్ స్ప్లిట్ తర్వాత
అమ్ముకోవటం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం బెటర్, బట్ లార్జ్ క్వాంటిటీ ఉంటే కనుక కాస్త కాస్ట్ తగ్గించుకోవటానికి 25% స్టాక్ అమ్ముకుంటే బెటర్ అండి. బట్ ద వే మొమెంటమ్ వాల్యూమ్స్ చూస్తూ ఉంటే కనుక దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫేవరెట్ ఫర్ ట్రేడర్స్ కమ్ ఇన్వెస్టర్స్ ఆల్సో ఫర్ నెక్స్ట్ సెవెరల్ క్వార్టర్స్ అని చెప్పేసి అని అనుకుంటాను. ఓకే, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ స్టోరీ అండి లారస్ ల్యాబ్స్. ఇది ఏదో ఒక స్టాక్ స్ప్లిట్ కోసం మరొక అంశం కోసం వెయిట్ చేయదగిన హోల్డ్ చేయదగిన కౌంటర్ కాదు. యూ షుడ్ హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ హొరైజన్. తర్వాత బాస్కోటెక్ గోపీకృష్ణ అడుగుతున్నారు, బజాజ్ కన్జ్యూమర్ కేర్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండింటిలోను 5 ఇయర్స్ విత్ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? అండి ఐ థింక్ బజాజ్ కన్జ్యూమర్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ఇట్ హస్ బీన్ అండర్ పర్ఫార్మర్ ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్ డెఫినెట్. అందులో ఎస్ఐపి అంటున్నారు కాబట్టి ఐ థింక్ హీ కెన్ డెఫినెట్లీ గో అహెడ్. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఎస్ఐపి అంటే 2-3 ఇయర్ వ్యూ అంటే తప్పకుండా చేయొచ్చండి. ఎక్కడైనా షార్ప్ డిక్లైన్స్ వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ లో లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదన్నా ఒక 5-7% కరెక్షన్స్ అట్లా ఏదన్నా వస్తే ఇన్ కేస్ అటువంటిప్పుడు ఎక్కువ కొనమంటాను. బట్ బోత్ ది స్టాక్స్ కెన్ బి బాట్ ఇన్ ఎస్ఐపి మోడ్. రైట్, రత్నారెడ్డి బ్యాంక్ నిఫ్టీ పుట్ అమ్మారట, రైట్ చేశారనమాట 21,200 పుట్ ఆప్షన్, అలాగే కాల్ కూడా రైట్ చేశారు 24,200 కాల్ ఆప్షన్. కంటిన్యూ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా ఎక్స్పైరీ వరకు, ఏమిటి స్ట్రాటజీ రాజేంద్ర గారు? బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ యూల్ మేక్ మనీ అండి డెఫినెట్లీ. కాల్ మీరు పుట్ ఆప్షన్ అమ్మారు కాబట్టి దట్ ప్రీమియం యూల్ గెట్, ఎందుకంటే నా ఉద్దేశంలో ఇట్ విల్ నాట్ గో బియాండ్ 22,000 ఈ మంత్, ఐ మీన్ ఈ ఎక్స్పైరీకి నెక్స్ట్ 4 డేస్ లో. సో 800 పాయింట్స్ పడినా కూడా యూల్ మేక్ సమ్ మనీ. ఓన్లీ మీ ప్రాబ్లమ్ ఇక్కడ వస్తుందంటే కనుక 24,200 కాల్ అమ్మాయన్నారు, సో విచ్ ఇస్ ఫార్ అవుట్ ఆఫ్ మనీ కాబట్టి ప్రాబ్లీ అది కూడా హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే 23,920 అనేది ఇట్స్ 200 డే మూవింగ్ యావరేజ్. ఒకవేళ నెక్స్ట్ 3 డేస్ లో అది పెరిగినా కూడా ఐ థింక్ యూ విల్ మేక్ మనీ. కాల్ ఆప్షన్ కూడా ఏదైతే అమ్మారో దానిలో కూడా యూ విల్ మేక్ మనీ డెఫినెట్లీ. రెండు కూడా ఈ స్టేజ్ లో హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, అమర్నాథ్ కి ఒక డౌట్ వచ్చింది, బజాజ్ ఆటో నుంచి ఐషర్ మోటార్స్ కి షిఫ్ట్ కావచ్చు. ఆయన బజాజ్ ఆటో కొన్నారట 2.5 ఇయర్స్ బ్యాక్, ఏమీ ఉపయోగం లేకపోయింది. సో దీని నుంచి ఐషర్ మోటార్స్ కి షిఫ్ట్ అవ్వచ్చా బాలగారు? అంటే ఇవాళ యాక్చువల్లీ మన నిన్న మనకి షార్ప్ గా ఓపెనింగ్ అప్పుడు ఆల్మోస్ట్ 1,000 మళ్ళీ క్లోజింగ్ లో కరెక్ట్ అయిందండి. నా ఉద్దేశంలో ఐ థింక్ హీ కెన్ డూ ఎస్ఐపి, ఎందుకంటే ఎక్స్ స్ప్లిట్ 1 రూపీ షేర్ ట్రేడ్ అవుతుంది అండ్ ఇందులో లిక్విడిటీ బాగా పెరుగుతుందండి ఇప్పుడు. సో యాక్టివిటీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇన్ మై ఒపీనియన్ ఇఫ్ యూ వాంట్స్ టు బై ఎస్ఐపి మోడ్ లో కొంటే బెటర్. 1 టైమ్ పర్చేస్ మాత్రం చేయకూడదండి, ఎందుకంటే ఇది చూసుకుంటే మార్చ్ లో వాజ్ ఆల్మోస్ట్ 12,500, అక్కడ నుంచి నిన్న క్లోజ్ టు 24,000 అంటే ఇట్ హస్ డబుల్. సో నా ఉద్దేశంలో కొద్ది కొద్దిగా ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళండి, ఆన్ డిక్లైన్స్ బై సమ్ క్వాంటిటీ మోడ్. సో బజాజ్ ఆటో నుంచి ఐషర్ మోటార్స్ కి షిఫ్ట్ అవ్వమంటున్నారు మీరు? కొద్ది కొద్దిగా అండి, బజాజ్ ఆటో కూడా మొత్తం అమ్మకుండా కొద్ది కొద్దిగా అక్కడ బుక్ చేసి ప్రాఫిట్ ఓర్ లాస్ ఇక్కడ కొద్ది కొద్దిగా కొనండి. 1 టైం పర్చేస్ మాత్రం ఐషర్ లో ఈ ప్రైస్ లో చెప్పు. రైట్, సో సమయం మించిపోయింది, ఆ అడ్వైస్ తో ఇవాళ కార్యక్రమాన్ని ముగిద్దాం. రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.